పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా ప్రకటించిన సందర్భంగా వైకాపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైకాపా నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అటు సాలూరులో కూడా ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు వైకాపా శ్రేణులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన పాలన అందించి అధికార వికేంద్రీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 జిల్లాల నుండి 26 జిల్లాలుగా ప్రకటించారని అన్నారు. ఇలాగే ఆధునికంగా ఆదర్శవంతంగా అందరూ మెచ్చుకునే విధంగా సాగాలి. ఆ దేవుడు మీకు అష్టాంశర్యలు ఇవ్వాలని అక్కడ నుండి మహానేత రాజశేఖరుడికి ఆశీస్సులు. మీకు ఎల్లకాలం ఉంటూనే కాబట్టి ప్రజల అండదండలు మీకు ఎల్లకాలం ఉండవని మనవి చేసుకుంటూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. మంజుసీమ జిల్లాకి ఉపయోగపడతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజుసీమ హర్షించదగినది, ఆనందించదగినది. మేమందరం కూడా దానికి స్వాగతిస్తున్నాం. కాబట్టి మిగతా గిరిజనేతలు దీని గురించి అపోహ పడవలసిన అవసరం లేదు కూడా అని కూడా మనం చేస్తున్నాం. మనమందరం ఇంతకుముందు లేక అన్నదమ్ము లేక అక్క చెల్లెలు కలిసి ఉన్నాము, అలాగే కలిసి ఉంటాం. ఎవరికి బీసీల హక్కులు గిరిజనులు ఎవరో లాక్కోలేరు, కానీ గిరిజనుల ద్వారా అనేక ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ అన్ని కూడా మన అభివృద్ధి కోసం, మన అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరి మీ ద్వారా మనం చేసుకుంటుంది ఒకటి, మా వన్యసీమ జిల్లాకి ఎక్కువ నిధులు ఇవ్వండి, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వండి. అలాగే మా వన్యసీమ జిల్లాలో పార్కున్న రెవెన్యూ డివిజన్ అలాగే ఉంచండి. పార్కురం రెవెన్యూ డివిజన్ ఎలాగా ఉంటుంది కాబట్టి సాలూరుని కొత్త రెవెన్యూ డివిజన్గా మీరు ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా